హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ ఓలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఫుల్ గ్రేవీతో మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ విధంగా కనుక మసాలాలు చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. అండ్ మటన్ పీస్ కూడా చాలా జ్యూసీగా అండ్ టెండర్గా ఉండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉంటుందన్నమాట. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. అండ్ ఈ కర్రీ అయితే రైస్, రోటీ అండ్ బిర్యానీలో కూడా సూపర్గా ఉంటుందన్నమాట. మరి వీడియో చూసే ముందుగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను ఇక్కడ కర్రీ కోసం 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. లేతగానే మటన్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుందన్నమాట, మనకి పీస్ అనేది మెత్తగా వస్తుంది. సో ఈ మటన్ని ముందుగా కొంచెం ఉప్పు పసుపు వేసి వాష్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. అండ్ ఈ పీసెస్ కూడా మరి పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే బాగుంటుంది కర్రీ కాబట్టి. ఇలా శుభ్రం చేసి ఉంచుకున్న మటన్లో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని వీటితో పాటుగా 1 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. అండ్ లాస్ట్లో వచ్చేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ ఉప్పు, కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మటన్ పీసెస్కి బాగా పట్టేంత వరకు మనం మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మనకి ఆ పీస్ అనేది చాలా టెండర్గా ఉంటుందండి. సో మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇవన్నీ కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఈ పెరుగును కూడా ముద్దల్లా లేకుండా క్రీమీ క్రీమీగా వచ్చేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ముందుగానే వేసుకుంటే పెరుగు కాస్త అక్కడక్కడ ముద్దల్లాగా ఉండిపోతుందండి. అందుకోసం ముందుగా అవన్నీ కలుపుకుని తర్వాత పెరుగు కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మటన్ ఒక 1/2 గంట పాటు పక్కన పెట్టేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలాగ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం స్టవ్పై ప్యాన్ పెట్టుకుని 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 అనాసపువ్వు కూడా వేసుకుని 4 వచ్చేసి ఇలాచీ వేసుకుంటున్నాను. మటన్ కర్రీలోకి ఇలాచీ ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి 1/5 వచ్చేసి లవంగాలు కూడా వేసుకున్నాను. అలాగే 1 బిర్యానీ ఆకు తీసుకుని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. వీటితో పాటు 3 వచ్చేసి కాశ్మీర్ రెడ్ చిల్లీ ఉంటాయి కదండి, అవి వేసుకున్నాను. ఇవేంటంటే కర్రీకి రుచి వస్తుంది, కలర్ కూడా వస్తుంది. వాటితో పాటు 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఒకవేళ కాశ్మీర్ రెడ్ చిల్లీ కనుక లేకపోతే నార్మల్ చిల్లీయే వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 మినిట్స్ పాటు ఇవన్నీ దోరగా వేయించుకుంటే కాస్త కలర్ చేంజ్ అవుతాయండి. ఇలా కలర్ మారిన తర్వాత 1 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆ వేడికి అవి వేగిపోతాయండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఆ వేడికి అవి వేగిపోయి లైట్గా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఈ మసాలా దినుసులతో పాటుగా 10 నుంచి 15 వరకు జీడిపప్పు కూడా వేసుకోవాలండి. ఇవి వేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మరీ మెత్తగా కాకుండా కాస్త కోసుకోవచ్చేలాగా పౌడర్లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మసాలా పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్పై కుక్కర్ పెట్టుకున్నానండి. నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకోసం కుక్కర్ పెట్టుకుని ఇందులో 1/4 కప్పు వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత 3 ఆనియన్స్ తీసుకున్నానండి, మీడియం సైజ్వి. వాటిని చిన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 5 పచ్చిమిర్చి కూడా వేసుకుని, ఇందాక మనం కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. సో ఇలా వేస్తే కర్రీకి సరిపోతుంది అండ్ ఆనియన్స్ కూడా త్వరగా వేగిపోతాయి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనకు ఆనియన్స్ అనేది కాస్త రంగు మారి బాగా వేగుతాయండి. చూసారు కదా, మరీ బాగా వేగకుండా కొంచెం పింకిష్లో వచ్చినాయి కదా, కాస్త మెత్తబెడితే సరిపోతాయి అన్నమాట. సో ఆనియన్ పీసెస్ ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మళ్ళీ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందు కొంచెం వేసుకున్నాను కాబట్టి మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి చూసుకొని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అలా వేగిన తర్వాత 1 బాగా పండిన టమాటో తీసుకున్నాను, మీడియం సైజ్ది. సో ఆ టమాటో కూడా వేసేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇలా మటన్ అండ్ చికెన్లో టమాటో వేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని 2 మినిట్స్ పాటు టమాటోని మెత్తగా మగ్గించేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత తీసుకుని చూస్తే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా వేగిపోయి ఉంటుంది అండ్ టమాటో కూడా మెత్తగా మగ్గిపోయి ఉంటుందండి. చూసారు కదా, ఇలా మగ్గిపోతే మనకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా మటను, సో అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి.
మటన్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకు అంటే అందులో మనం పెరుగు యాడ్ చేసాము, ఇంకా మటన్లో వాటర్ ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో అయితే కాస్త త్వరగా ఎగిరిపోతుంది అన్నమాట. మటన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గించుకోవాలండి. అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటే నీరంతా కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అలా మగ్గించుకోవాలి అండ్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అడుగంటకుండా. సో చూసారు కదా, మటన్ కూడా బాగా మగ్గిపోయింది అండ్ మనకి గ్రేవీలా కూడా బాగా వచ్చేసింది, ఆయిల్ కూడా పైకి బాగా వచ్చేసింది కదా. ఇలా మటన్ అంతా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనకి ఇంకా ఏమైనా కారం పడితే యాడ్ చేసుకోవాలండి. నేను ముందుగా 1 టీ స్పూనే కదా వేసుకున్నాను, అది కర్రీకి సరిపోదు కాబట్టి మళ్ళీ ఇంకొక 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇంకా ఎక్కువ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు కూడా. అలా కారం వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పొడి చేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలా పౌడర్ అంతా కూడా వేసేసుకున్నాను. అంటే నేను ఈ కర్రీకి సరిపడగా చేశానండి. ఒకవేళ ఎక్కువగా స్టోర్ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువగా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు కూడా. సో అది కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అంటే 200 ml గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా అవసరం ఉండదు. వాటర్ వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకుని మనకి ఉడకడం స్టార్ట్ అవుతుంది కదండి, అప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని అండ్ విజిల్ కూడా పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 విజిల్స్ రానివ్వాలి. ఒకవేళ లేతం అవసరం అయితే కనుక, కాస్త ముదురుత అయితే కనుక 8 వరకు విజిల్ రానిస్తే సరిపోతుంది. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ అండ్ మూత తీసుకుని చూస్తే కర్రీ బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా కూడా పైకి తేలి చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. అయితే కర్రీ ఇక్కడ మనకి కాస్త వాటరీగా ఉంది కదండి పల్చగా, అందుకోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాను. అండ్ ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుంటూ ఉన్నానండి, లేదంటే గసగసాలు జీడిపప్పు వేసాము కాబట్టి అడుగంటుతుంది. అందుకోసం ఈ విధంగా కలుపుకుంటూ కర్రీని దగ్గర పడినేస్తే సరిపోతుందండి. అండ్ ఈలోగా మనకి ఉప్పు కారం సరిపోయా లేదా కూడా చెక్ చేసేసుకోవచ్చు అనమాట. కొద్ది గ్రేవీ తీసుకొని చూసి ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు కారం సరిపోయింది కానీ కాస్త ఉప్పు తగ్గిందండి, అందుకోసం మళ్ళీ ఇంకొక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని మళ్ళీ మొత్తం అంతా కూడా కలుపుకున్నాను. అండ్ ఒకసారి మటన్ పీస్ కూడా ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి. నేను లేత మటన్ తీసుకున్నాను కాబట్టి 5 విజిల్స్కే బాగా కుక్ అయిపోయిందండి. ఒకవేళ కాస్త ముదురుగా ఉంటే కనుక కంపల్సరిగా 8 విజిల్స్ అయితే రావాలన్నమాట. చూసారు కదా, మటన్ ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోతేనే మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది అండ్ జ్యూసీగా కూడా ఉంటుంది. సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి మటన్ కర్రీ ఫుల్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. దీన్ని మనం వేడివేడిగా రైస్లో కానీ అండ్ బిర్యానీ పులో దేనిలోకైనా కూడా సర్వ్ చేసుకోవచ్చండి, సూపర్గా ఉంటుంది. మరొకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.